next video. So that is the definition of harmonic function. What is the definition for harmonic function? In any complex function f of z that is equal to u plus iv is said to be an harmonic function if second order partial derivatives existing the Laplace equation or satisfies that is uxx plus uyy equal to 0 or vxx plus vyy equal to 0 leda so ee function em raayachu dou square u by dou x square plus dou square u by dou y square equal to 0 and also dou square v by dou x square plus dou square v by dou y square equal to 0 so manaki ikkada vachesi harmonic function ante em which satisfies an Laplace equation so Laplace equation satisfy cheyali Laplace equation it is nothing but we satisfies second order derivative from the given functions so ikkada manaku harmonic function lo chese problem lo manaku edo okati istadu either real or imaginary function but not both functions real and imaginary if it is either real or imaginary suppose manaku real ichese harmonic function evaluate cheyalante ఇది ఈ టర్మ్ ఈ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి యుఎక్స్ఎక్స్ ప్లస్ యువైవై ఈక్వల్ టు జీరో అని చెప్పేసి లేదా ఇమాజిన్ ఇచ్చినాడు అనుకోండి అప్పుడు విఎక్స్ఎక్స్ ప్లస్ వివైవై ఈక్వల్ టు జీరో చేసుకోవాలి దట్ ఈస్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ ఫ్రమ్ ది ఫంక్షన్స్ బోత్ యు అండ్ వి విత్ రెస్పెక్ట్ ఎక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ వై కానీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లిస్తానంటే వాడు యువి అని ఇవ్వడు మెన్షన్ చేస్తాడు ఇట్ ఈజ్ ఏదర్ రియల్ ఫంక్షన్ ఆర్ ఇమాజినరీ ఫంక్షన్ అని ఒక్కోసారి మీకు మెన్షన్ చేయడు ఇట్లా యూ ఫంక్షన్ లేదా వి ఫంక్షన్ అని ఇవ్వచ్చు లేదా ఎఫ్ అని లేదా జి అని ఇవ్వచ్చు అనమాట సో వాటి ఇచ్చిన ఫంక్షన్ బేస్ చేసుకొని హార్మోనిక్ అవైలబుల్ చేయాలి బట్ హార్మోనిక్ ఫంక్షన్ వచ్చేసి మీకు కంపల్సరీ మెన్షన్ చేస్తాడమ్మా ఇది ఎప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు అంటే హార్మోనిక్ ఫంక్షన్ అనేది వాటి ఇచ్చిన ఫంక్షన్స్లో టూ ఫంక్షన్స్ లేనప్పుడు డిఫైన్ చేయొచ్చు టూ ఫంక్షన్స్ దట్ మీన్స్ రియల్ అండ్ ఇమాజినరీ సో మనము లాస్ట్ క్లాస్లో ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ కంటైనింగ్ బోత్ రియల్ అండ్ ఇమాజినరీ సో మనకు రియల్ ఫంక్షన్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇమాజినరీ ఫంక్షన్ ఉంటుంది అట్లా ఉన్నప్పుడు అనలిటిక్ ప్రూవ్ చేయొచ్చు అనమాట కానీ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లిస్తాడంటే సింగిల్ ఫంక్షన్ ఇస్తాడు సింగిల్ ఫంక్షన్ అంటే ఏదో రియల్ ఫంక్షన్ ఆర్ ఇమాజినరీ ఫంక్షన్ సో ఆ విధంగా ఇచ్చినప్పుడు అనలిటిక్ ప్రూవ్ చేయలేము సో అటువంటి ప్రాబ్లమ్స్ మీరు హార్మోనిక్ ఫంక్షన్స్ డిఫైన్ చేయొచ్చు అనమాట ఇదే డెఫినేషన్లో ఇంకో అనదర్ డెఫినేషన్ ఉంది దట్ ఈజ్ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ చెప్పేసి వన్ సెకండ్ చూడండి కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ ఈ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ చేస్తామంటే మనకు ఇందాక చెప్పినాం కదా హార్మోనిక్ ఫంక్షన్ అంటే సో ఆ విధంగా ప్రాబ్లంలో మనకు అనలిటిక్ ప్రూవ్ చేయాలంటే టూ ఫంక్షన్స్ ఉండాలి సో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చేసి వాడు అనలిటిక్ అవైలబుల్ చేయమంటే చేయలేము సో అటువంటప్పుడు ఏం అప్లై చేయొచ్చు అంటే కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు అనమాట అనలిటిక్ అవైలబుల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బై ది గివెన్ ప్రాబ్లం ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఏదర్ రియల్ ఆర్ ఇమాజినరీ సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనలిటిక్ ఫంక్షన్ దెన్ వీ హ్యావ్ టు అప్లై కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ సో ఈ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ వచ్చేసి ఇది ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలంటే వాడు ఇచ్చిన ప్రాబ్లంలో అది రియల్ కావచ్చు ఇమాజినరీ కావచ్చు కంపల్సరీ హార్మోనిక్ ప్రూవ్ చేయాలి సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హార్మోనిక్ ఫంక్షన్ ఇట్ ఈస్ కంపల్సరీ ఎయిదర్ యు ఆర్ వి వాట్ అబౌట్ యూ రియల్ వాట్ అబౌట్ వి ఇమాజినరీ సపోజ్ మనకు ప్రాబ్లంలో యూ ఇచ్చింటాడు యూ ఇచ్చినప్పుడు సో మనం కాంజుగేట్ అంటే ఏమి అప్పుడు వి అవుతుంది అనమాట ఎందుకంటే వి తెలియదు లేదా ప్రాబ్లంలో వి ఇచ్చింటాడు సో ఇక్కడ వి అంటే ఏమి ఇమాజినరీ సో కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు కాంజుగేట్ ఏమవుతుంది యూ అవుతుంది సో బై ది గివెన్ ప్రాబ్లం వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ అబౌట్ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ ఓకే సో మనకి ఇవ్వని ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాము సో అటువంటి ఫంక్షన్స్ ఏమంటాము కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ అంటాం అనమాట సో డెఫినేషన్ చూడండి ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఈజ్ అనాలిటిక్
అండ్ యూ అండ్ వి విచ్ సాటిస్ఫైస్ లాప్లాస్ ఈక్వేషన్ దెన్ యూ అండ్ వి ఆర్ కాల్డ్ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్. సో ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాప్లాస్ ఈక్వేషన్ అంటున్నాము, లాప్లాస్ ఈక్వేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్మోనిక్ ఫంక్షన్. ఓకే, ఇందాక డెఫినేషన్ చెప్పినాం కదా. సో మీకు కంపల్సరీ కాంజుగేట్ డిఫైన్ చేయాలంటే హార్మోనిక్ ఎవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ ఒక రిలేషన్ ఉంది, ప్రాబ్లమ్ మీకు యూ ఇచ్చినాడు అనుకోండి. సో మనము వి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. వి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక రిలేషన్ రాసుకోవాలి. మీరు కావాలంటే పేపర్లో రాసుకోండి, వాట్ అబౌట్ రిలేషన్. సపోజ్ యూ ఇచ్చినాడు అనుకోండి, బై ది గివెన్ ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ ఈస్ అండ్ యూ, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వి. దెన్ ఇఫ్ యు రైట్ డివి ఈక్వల్ టు, ఓకే, డివి ఈక్వల్ డో యూ డో డో వి బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఇంటూ డివై. ఓకేనా? సో మళ్ళీ చెప్తాను చూడండి, సపోజ్ బై ది గివెన్ ప్రాబ్లమ్ యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బి, ఇఫ్ రైట్ రిలేషన్ రాయండి, డివి ఈక్వల్ టు డో వి బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఇంటూ డివై. ఓకే, సో ఆ రిలేషన్లో మనకు ఆ రిలేషన్ మొత్తం వీలో ఉందమ్మా. కాబట్టి మీరు సిఆర్ ఈక్వేషన్ బేస్ చేసుకొని యూలో కన్వర్ట్ చేయొచ్చు, ఎందుకంటే బై ది గివెన్ ఫంక్షన్ ఈజ్ అన్ యూ. ఓకే, సో అప్పుడు సిఆర్ ఈక్వేషన్ అప్లై చేయండి, యూలో కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు టోటల్గా ఫంక్షన్ మీకు ఎగ్జాక్ట్ ఫామ్లో ఉంటుంది అనమాట. వాట్ అబౌట్ ఎగ్జాక్ట్ ఫామ్? ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. ఓకేనా? ఫ్రమ్ ది ఆర్హెచ్ఎస్ బై ది గివెన్ రిలేషన్. ఆ రిలేషన్స్లో ఆర్హెచ్ఎస్లో మనకి ఎగ్జాక్ట్ ఫామ్ ఉంటుందమ్మా, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చని పాసిబుల్ ఉంది కాబట్టి. సో ఆ విధంగా చెప్తున్నాము, దట్ ఈజ్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. సో ఇంకా మనకు ఎండిఎక్స్ ప్లస్ ఎండివై తెలుసు కదా, మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం క్లారిటీ ఉంటుంది. ఓకేనా? అది రిలేషన్ ఇన్ వి. ఒకవేళ ప్రాబ్లము మీకు వి ఇచ్చినాడు అనుకోండి, యూ ఎవాల్యుయేట్ చేయాలి. యూ అనేది కాంజుగేట్ అవుతుంది. అప్పుడు మీకు ఇందాక రాసినాం కదా, ఎక్కడైతే మీకు వి ఉంటుందో యూ రీప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, డియూ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ఇంటూ డివై. సో మళ్ళీ చెప్తాను చూడండి, రిలేషను ఇన్ కేసు ప్రాబ్లము ఇమాజినరీ ఇచ్చినప్పుడు మనము రియల్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ యూ. సో ఇఫ్ యు రైట్ రిలేషన్ డియూ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ఇంటూ డివై. ఓకే, కానీ మీకు ఆ రిలేషన్ మొత్తం యూలో ఉంది కదా, దాన్ని వీలో కన్వర్ట్ చేయాలంటే సిఆర్ ఈక్వేషన్ అప్లై చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్ ది హార్మోనిక్ అండ్ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్. ఓకేనా? ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి, షో దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ జెడ్ క్యూబ్డ్ అనలిటిక్ అని చెప్పేసి. సో ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవాళంటే మీకు కొన్ని సెక్షన్స్ చెప్పినాను, కొన్ని సెక్షన్స్ వినలేదు. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.